हाय फ्रेंड्स, वेलकम बैक मई चैनल अंशा लाइफ स्टाइल। एला उन्नारु फ्रेंड्स, ना कामेंट्लो चेप्पडम असलु मर्चिपोकंडि। ई रोजु नेनु कोंतमंदिनि संतोषपरचडानिकि ओक प्लेस कि वेल्तुन्नानु। अयिते इक्कडिकि वेल्लडानिकि मेमु उंडे दग्गरने కొంచెం దూరమే కాబట్టి ఇలా ఈవినింగ్ టైంలో బయలుదేరాము। ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసాము। ఇక్కడికి ఓన్లీ ఈ ప్లేస్లో ఒక 10 మెంబర్స్ అట్లా ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేద్దాం అని బయలుదేరాము। కానీ వెళ్ళాక మాత్రం చాలామంది ఉన్నారు। ఇట్స్ ఓకే, పర్లేదు, అయినా హెల్ప్ చేద్దామని స్టార్ట్ చేశాను। ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి। ఫైనల్గా అయితే నేను ఫుడ్ తీసుకొద్దాం అనుకున్నా ఫస్ట్, కానీ నేను వెళ్ళడమే ఈవినింగ్ వెళ్ళాను, ఎందుకంటే ఫుల్ ఎండ ఉన్నదని వెళ్ళలేదు, ఫుడ్ తీసుకెళ్ళలేదు। కొంచెం కొద్దిసేపు మాట్లాడి వాళ్ళతోటి కొంచెం అమౌంట్ ఇచ్చాను। అండ్ ఒకవేళ ఆఫ్టర్నూన్ లంచ్ అలా చేయకుండా కొంచెం ఆకలితో ఉంటే ఎలా అని మళ్ళీ డౌట్ వచ్చి కొన్ని వేఫర్స్ అండ్ బిస్కెట్స్ అలా తీసుకెళ్ళాను। ఇన్ కేస్ వాళ్ళ ఆకలితో ఉంటే ఇవి తింటారు, మనం ఇచ్చిన మనీతో వాళ్ళకి కావాల్సిన ఇష్టమైన ఫుడ్ తీసుకొని తీసుకొచ్చుకొని తింటారులే అన్న ఇంటెన్షన్ తోటి నేను ఫుడ్ అనేది తీసుకెళ్ళలేదు, ఎందుకంటే అది తినే అవర్స్ కాదు కాబట్టి। ఫైనల్గా అయితే అక్కడ కొందరికి హెల్ప్ చేశాక మళ్ళీ ఇలా అందరూ ఒక దగ్గర కాకుండా అక్కడ నీడలు చెట్ల నీడలకు అట్లా కూర్చున్నారు చాలామంది ఆంటీలు, అంటే పెద్దవాళ్ళు, ఈ వయసు వాళ్ళు ఉన్నారు। అంటే ఈ వాళ్ళ బాధలు చెప్పడం, కొందరైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు। వాళ్ళకి ఇస్తుంటే ఇంకా పక్కన వాళ్ళు వచ్చి మాకు ఇవ్వరా అని ఇట్లా అడుగుతున్నారు। జనరల్గా అయితే అందరూ ఒకే లైన్లో కూర్చుంటారంట, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం। కానీ ఎండ వల్ల వాళ్ళు దూరం అట్లా, అంటే చెట్ల నీడకు, ఆ బిల్డింగ్ నీడకు సైడ్కి అట్లా కూర్చున్నారంట। అక్కడ మా వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, వెళ్ళండి అని ఇక్కడ ఆమె చెప్తుంది। ఫైనల్గా అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకైతే కొంచెం అమౌంట్ అయిన కొద్దిగా ఫుడ్ అలాంటిది, అంటే బిస్కెట్స్ అలాంటివి ఇచ్చేసాను। కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడాను, మీరు ఎక్కడ నుండి వచ్చారంటే దాదాపుగా అందరూ లోకల్గానే ఒక 5 కిలోమీటర్స్ దూరం నుండి అట్లా వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు। చూడండి, మళ్ళీ వీళ్ళకి ఇస్తుంటే ఇంకొక పెద్ద ఆయన ఇటు సైడ్ నుండి వచ్చి నాకు కూడా మీ పమ్మ అని అడుగుతుండు। వీళ్ళని చూస్తేనే అయితే చాలా బాధ అనిపించింది, అంటే ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి ఒకరు హెల్ప్ తీసుకునే పరిస్థితులు ఉన్నారని బాధ అనిపించింది। తీసుకున్న వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ వే ఆఫ్లో బ్లెస్ చేయడం జరిగింది। ఇలా ఇచ్చిన తర్వాత ఏమని చెప్పింది ఏంటంటే, ఇటు సైడ్ కూడా ఉంటారు, వాళ్ళకి నేను ఇస్తా, నాకు ఇవ్వు మనీ అని అడిగింది, లేదు నేనే వెళ్ళి ఇస్తానులే అని అన్నాను। ఇట్లా ఫ్రంట్ నుండి వెళ్ళాలి కొంచెం దూరం అంటే పర్లేదు నేను వెళ్తా అని చెప్పాను। ఫైనల్గా అయితే అక్కడ కూడా ఫ్రంట్ సైడ్ నుండి ఇలా వెళ్ళాలి, వెళ్తే అక్కడ కూడా చాలామంది ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నారు ఇక్కడ కూడా। నేను అనుకున్న ఫస్ట్ వెళ్ళిందే అక్కడే ఉంటారు అనుకున్నా, కానీ వాళ్ళు చెప్పారు అక్కడ కూడా ఇక్కడ ఫ్రెంట్ ఉంటారు ఎక్కువ అన్నారు। ఓకే, మన దగ్గర ఉన్న డబ్బులు ఒకసారి చూసుకున్నాం, ఎందుకంటే ఇస్తే అందరికి ఇవ్వాలి, డిసప్పాయింట్ చేయకూడదు కదా అని ఒకసారి మనీ చూసుకున్నా, పర్లేదు సరిపోతాయి అని ఇక మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది। ఈ వారం చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 10 మెంబర్స్ దాకా ఉన్నారు। ఇక్కడ ఎవరో అప్పుడే వచ్చి ఫుడ్ ఇచ్చి వెళ్ళంట, సో ఆ ఫుడ్ తింటున్నారో ఆంటీ వాళ్ళందరూ। చూడండి, 7 అవుతుంది, ఆల్మోస్ట్ 5:45 అవుతుంది, అయినా ఫుల్ ఎండలా అనిపిస్తుంది, అంటే అగడొస్తుంది। ఇక్కడ ఒక అంకుల్ చూడండి, అక్కడ ఫస్ట్ టైం మనం ఇచ్చాము కదా, అక్కడికి నేను ఇచ్చి వెళ్ళా, మనం రిటర్న్ అవుతుండే నన్ను చూసి కొద్దిగా ఫాలో అయ్యాడట, కానీ అక్కడ ఇయ్యలేకపోయాను, నేను చూడలేదు వెనుక తిరిగి, అదే చెప్తాను ఇక్కడ
అయ్యో సారీ చూసుకోలేనేనన్నా. సరే మళ్ళీ ఇటు వస్తుందని వేరే వాళ్ళు చెప్తే మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి ఫస్టే నాకు ఇవ్వలేదమ్మా అని అడిగి తీసుకోవడం జరిగింది. చూస్తే మాత్రం మనమే ఇస్తాం కదా, నేను చూడలేదు అక్కడ. ఫైనల్గా అయితే ఇక్కడ కూడా ఇలా వాళ్ళతోటి మీరు ఎక్కడి నుండి వచ్చారు, తిన్నరా మధ్యాహ్నం అంటే, లేదు ఇప్పుడే తింటున్నామని చెప్పారు. ఫైనల్గా అయితే కొద్దిసేపు మాట్లాడాము. వాళ్ళు అనుకున్నారు నాకు మ్యారేజ్ కాలేదనుకున్నారు, ఇట్లా బ్లెస్ చేయడం జరిగింది. లేదు అయిందమ్మా మ్యారేజ్ అని చెప్పాను. ఫైనల్గా అయితే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను ఇస్తుండే చూసి ఇంకా కొందరు కూడా వచ్చారు. వాళ్ళు కూడా సేమ్ బిస్కెట్స్ అండ్ కొంచెం అమౌంట్ ఇచ్చి కొద్దిసేపు మాట్లాడడం జరిగింది. తీసుకెళ్ళిన వివర్స్ అయిపోయినాయి, ఓన్లీ గుడ్డే బిస్కెట్స్ అట్లా ఉన్నాయి. వేరే వాళ్ళు వచ్చి అడగడం జరిగింది, జరిగితే వేఫర్స్ అయిపోయినాయి, గుడ్ బిస్కెట్స్ ఉన్నాయంటే ఓకే పర్లేదు ఏవైనా పర్లేదని కొందరు తీసుకున్నారు. ఇలా హెల్ప్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీలైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంత వరకు చూడడానికి ట్రై చేయండి. ఇలా ఇస్తుంటే ఈమె కూడా మీ నేను కూడా ప్రాబ్లమ్స్లో ఉన్న నాకు ఇవ్వండి అక్క అని అడిగింది. సో ఆమె కూడా మెచ్చిన. ఫైన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.